ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియగానే 10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. గజ గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్, ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాళ్ళమాట. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగానివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్ సాబ్ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగానివి అనేది నువ్వు, మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండటోని నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వేణువు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేణువు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు, గ్యారంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక కడియం శ్రీహరి మాట్లాడి, 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారినోళ్ళే లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు? మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీరు, మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు, కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. ఇది అని క్యారెక్టర్. యువర్ అ చీటర్, యువర్ అ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గిరిగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగ నువ్వైతే పో, డిపాజిట్ కూడా రాదు. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ, వేచి చూస్తూ ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నారు. ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీ మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కండవ కప్పిండు, ఇదని చెప్తుడు. ఎందుకే ఆకెంత భయము? మళ్ళీ మీరు గెలవరనా? ఎట్లావు గెలవవు డిసైడెడు? మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా. ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా, ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా సీనియర్ నాయకులు చాలా మంది అందరికీ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియాలో అయినారు కదా, స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండువ కాదు, దేవుని కండువ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము?